గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాల్లో మనం మమేకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండో అంశం ఏమన్నదంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగం అనేది ఒక గొప్ప గ్రంథం. గ్రంథం అనంటే మానవ హక్కులు, ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఏంటంటే సకల హక్కులతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేతృత్వంలో భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి ఈ మహా గొప్పదైనటువంటి రాజ్యాంగం పీఠికలో సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే అంశాలని ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అందు గురించి వాటి రక్షణ కోసం పోరాడటం అనంటే ఇదేదో కేవలం కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్నాం లేకుంటే ఇంకేదనేది కాదు. రాజ్యాంగంలో రెండు అంగాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక హక్కులు, రెండోది ఏంటిది అంటే ఆదేశిక సూత్రాలు అని ఉంటాయి. ఆ ఆదేశిక సూత్రాలు అవి ఫండమెంటల్ రైట్స్ కాకపోయినప్పుడు కానప్పటికీ స్వతంత్రం వచ్చిన నాడు భారతదేశం బాగుపడాలని అంటే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వమే కాకుండా ఈ క్రింది అంశాలను మీరు అమలు చేయాల్సిన బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నదన్నాను. అదేంటిదనంటే ప్రతి ఒక్కరికి పని కల్పించడం, గృహ వసతి కల్పించడం, ఉపాధి కల్పించడం, విద్య కల్పించడం, ఈ లక్ష్యాల వైపు భారతదేశాన్ని తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నదని పేర్కొనడం మన రాజ్యాంగంలో ఉన్నది. అందుగురించి కాంగ్రెస్ మనం ఈ దేశంలో పాలకవర్గం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవేదో దయా ధర్మాల మీద చేస్తున్నటువంటిది ఈ రాజ్యాంగం.